పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బ్రో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పవర్ స్టార్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సెట్ లోకి అడుగు పెట్టనున్నాడు. అయితే ప్రెసెంట్ పవన్ ఫోకస్ అంతా ఓజీ పైనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఈ మూవీ కోసం పవన్ ఎక్కువ డేట్స్ ఇవ్వటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ మూవీ గురించి బయటకు వచ్చిన ఓ న్యూస్ తెలిసి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ఓజీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా పవన్ లేకుండానే మూడో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అతి త్వరలోనే నాలుగో షెడ్యూల్ ప్రారంభం కానుండగా ఇందులో పవన్ జాయిన్ అవ్వనున్నారట. అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తోంది. విషయం ఏంటంటే ఈ మూవీకి పాన్ ఇండియా టచ్ ఇచ్చేందుకు దర్శకుడు సుజీత్ బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండిస్ తో ఐటెం సాంగ్ చేయించాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాటర్ తెలిసిన పవన్ ఫ్యాన్స్ తెగ మదన పడిపోతున్నారు. మామూలుగానే పవన్ సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే ఆటం బాంబ్లా పేలుతోంది. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాట ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దీంతో ఓజీలో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని దింపుతున్నాడట సుజీత్. పవన్ తో జాక్విలిన్ ఖతర్నాక్ స్టెప్పులు వేయనుందట. దీంతో సినిమాలో ఐటమ్ సాంగ్ ఓకే కానీ ఆ సాంగ్ జాక్విలిన్ ఫెర్నాండెస్ తో కాకుండా మరొకరితో చేయించాలని సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ ఫ్యాన్స్ రిక్వెస్టులు పెడుతున్నారట. అందుకు కారణం సాహో మూవీలో జాక్విలిన్ ఐటమ్ నెంబర్ లో మెరిసిందే. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో సెంటిమెంట్ గా జాక్విలిన్ ని వద్దని అభ్యర్థిస్తున్నారట ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ డిమాండ్ కు మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.